హాయ్ ఫ్రెండ్స్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఫర్ బ్యాంకర్స్లో మనం ఈరోజు డిప్రిసియేషన్ అనే విషయాన్ని చాలా సింపుల్గా ఎలా చేయవచ్చు అనేది చూద్దామండి. మీకు ఒక విషయం, ఈ లెసన్ వింటున్నప్పుడు మీరు చిన్న నోట్ కూడా చేసుకోండి, ఎందుకంటే సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు వస్తాయి. అయితే నేను చెప్పినంత ఈజీగా అంత చిన్న నెంబర్స్ కాకుండా కొంచెం పెద్ద నెంబర్స్ వస్తాయి. ఎలాగో మీరు కాలిక్యులేటర్ పెట్టుకెళ్తారు కాబట్టి పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ పాయింట్స్ మాత్రం మీరు కవర్ చేసుకుంటే మీరు అసలు మోడల్ పేపర్స్ కూడా చేయక్కర్లేదు, ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వీటిలోంచే వస్తాయి. ఓకే, సో లెటెస్ట్ డైవ్ ఇన్ టు డిప్రిసియేషన్, దాంట్లో మనం ఏంటనేది చూద్దామండి. సో ఫస్ట్ ఈ విషయం చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కానీ ఒక మిషన్ కానీ కొన్నారు. ఈరోజు కొన్న కారు మీరు రేపు అమ్ముతామంటే సేమ్ రేట్కి ఎవరైనా తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోరండి, ఎందుకంటే దాని వాల్యూ ఒక్కరోజుకే పడిపోతుంది మీ చేతిలోకి వచ్చిన తర్వాత. సో మీరు ఎంతో కొంత లాస్కి దాన్ని అమ్మాల్సి వస్తుంది. దీన్నే మనం ఫైనాన్స్ భాషలో డిప్రిసియేషన్, తరుగుదల అంటామండి. అది అరక్కపోయినా సరే మనం తరుగుదల కట్టాల్సి వస్తుందండి. సో దీనికి ఎక్సెప్షన్స్ ఉంటాయి వేరండి. ఏ మహారాజా జైసింగ్ వాడిన కారో లేదా ఏ సచిన్ టెండూల్కర్ వాడిన కారో అయితే దాని వాల్యూ ఆయన వాడిన తర్వాత ఇంకా పెరుగుద్ది. లేదా మన దగ్గర ఏ చిరంజీవో బాలకృష్ణ వాడిన కారు అయితే మనం ఇంకో లక్ష ఎక్కువ వేసి కొనుక్కో ఉంటాం, ఎందుకంటే అది వాళ్ళు వాడారు, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో దాని ప్రైస్ పెరుగుద్ది, ఒరిజినల్గా దాని విలువ పెరగదండి. సో ఇవి వీటి విలువ పరిశ్రమ అంటే మెషినరీ కానీ లేదా కార్లు లాంటి మెషిన్స్ కానీ లేదా ఇంకే వస్తువులైనా ఏ అసెట్స్ అయినా వాటి విలువ తగ్గుతుంది అంటే దాన్ని డిప్రిసియేషన్లో చూపిస్తారండి. వాటి విలువ టైంతో పాటు తగ్గుతుందండి. సో ఈ డిప్రిసియేషన్ అనేది ప్రతి కంపెనీ యొక్క అకౌంటింగ్లో చాలా ముఖ్యమైనదండి, అందుకని దాన్ని మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఈ డిప్రిసియేషన్లో చాలా రకాలు ఉన్నాయండి, కానీ మనకు ముఖ్యంగా ఎప్పుడు వచ్చే రకాలు ఏంటో చూద్దామండి. ఫస్ట్ది ఏంటంటే స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ మెథడ్ అండి. సెకండ్ది వచ్చి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అండి. థర్డ్ది వచ్చి సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్ మెథడ్ అండి. ఈ మూడు మనకి బాగా ఇంపార్టెంట్ అయినవండి. ఇవి కాకుండా యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ మెథడు, యాన్యుటీ మెథడు, సింకింగ్ ఫండ్ మెథడ్ కూడా ఉన్నాయండి. సో ఇవి అప్ టు అస్ అండి, మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇష్టం. కానీ జనరల్గా మనకి ఎగ్జామ్లో వచ్చి పై మూడు మెథడ్స్ అండి. ఈ మూడు మెథడ్స్ని మనం ఒకసారి కూలంకషంగా డిస్కస్ చేసుకుంటే మనకి ఇది ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొన్ని కీ పాయింట్స్ చూడాలండి మనం డిప్రిసియేషన్లో. డిప్రిసియేషన్ అంటే తరుగుదల. సో ఇక్కడ కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ వాల్యూ ఆఫ్ అసెట్. వాల్యూ ఆఫ్ అసెట్ అంటే మనం కొన్నప్పుడు దాని విలువ ఎంత ఉందండి, అదే వాల్యూ ఆఫ్ అసెట్. మనం రాబోయే ప్రతి ఎగ్జాంపుల్లోనూ వాల్యూ ఆఫ్ అసెట్ని 100 కింద తీసుకుందామండి, ఎందుకంటే మనకి ఈజీగా ఉంటుంది 100తో కాలిక్యులేషన్స్ చేయడం. సో 100 కింద తీసుకుని చేద్దాం. సో ఇది వాల్యూ ఆఫ్ అసెట్ అండి. నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్, ఆ అసెట్ ఎంతకాలం. జనరల్గా ఏం చేస్తారంటేనండి, ఒక్కొక్క కంపెనీ ఇది లైఫ్ స్పాన్ అంటే ఇది కొంచెం టెక్నికల్ టర్మ్ అండి, అది ఆ కంపెనీ అకౌంటింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారండి మోర్ దెన్ టెక్నికల్ వాళ్ళకంటే. ఎలాగంటే, ఒక మెషిన్ కొన్నాం అది 100 సంవత్సరాలు పనిచేయొచ్చండి, కానీ దాన్ని ఒక 10 సంవత్సరాలకే పెడతారు. ఎందుకు పెడతారంటే, ఒకటి డిప్రిసియేషన్ కౌంట్ చేసి దాన్ని వీలున్నంత త్వరగా వేస్ట్ దానికి మా అకౌంట్లోకి మార్చేయడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి ట్యాక్సేషన్ పరంగా, అది ఎలాగనేది నెక్స్ట్ చూపిస్తాను మీకు. అలాగే 10 సంవత్సరాల తర్వాత టెక్నాలజీ మారిపోయిందండి, ఆ మెషిన్ పనిచేయలేదు, ఇలాంటివి కూడా ఫోర్సీ చేస్తారండి, మారిపోయే అవకాశం ఉంది. అసలు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 10 సంవత్సరాలు, ఎందుకంటే 1 సంవత్సరం జరిగేటప్పటికే టెక్నాలజీ మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనం చూడలేం కదండి, అందుకని తక్కువ టైమే పెట్టుకుంటారండి. దానివల్ల కంపెనీకి ఒకటి టెక్నాలజీ మారిపోయాక దాన్ని అప్పటికప్పుడు డిప్రిసియేట్ చేసి కంపెనీని నష్టాల్లో చూపించడం కంటే ఇప్పటి నుంచి చేసుకుంటే మంచిది అని తక్కువే పెడతారండి. సో లైఫ్ స్పాన్ ఆఫ్ అసెట్ సరదాగా మన ఎగ్జాంపుల్స్ అన్నిటికి 5 తీసుకోండి. ఓకే, నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ. ఏ మెషిన్కైనా కొంతకాలం అయ్యాక దాన్ని పడేసి ముందు దానికి ఒక విలువ ఉంటుందండి, స్క్రాప్ వాల్యూ. మన ఇంట్లో ఏదైనా పనికిరాని ఉందనుకోండి, పాడైపోయాక మనం ఏం చేస్తాం, దాన్ని ఏ జీళ్ళు అమ్ముకుని వాడుకు వేస్తాం. సో దానికి ఎంతో కొంత విలువ వస్తుంది. సో స్క్రాప్ దాన్నే స్క్రాప్ వాల్యూ, సాల్వేజ్ వాల్యూ
ఇలాంటి పదాలతో పిలుస్తారండి. స్క్రాప్ అంటే చెత్త. సో మన ఇంట్లో నాలుగు ఏదో ఐరన్ చైర్ ఉందండి, కొంతకాలం అయింది పాడైపోయింది, దాన్ని ఏమంట అప్పుడు దాన్ని దేనికి పరిగణిస్తాం, చెత్త కింద. అప్పుడు వాడు నేను పాత చైర్లు కొంటానని వచ్చిన వాడికి మనం వేస్తాం, వాడు దానికి ఇదివరకు జైలు ఇచ్చేవారు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారులేండి. సో వాటికి లేదా ఉల్లిపాయలు ఇస్తున్నారు, అవి ఇంకా డబ్బులు కంటే వాల్యూ కాబట్టి. సో వాటిని స్క్రాప్ వాల్యూ, స్క్రాప్ కింద అమ్ముతున్నాం కాబట్టి స్క్రాప్ వాల్యూ అంటారు. దీంట్లో ఒక చిన్న మెలిక ఏంటంటే జనరల్గా స్క్రాప్ వాల్యూ పాజిటివ్ ఉంటుందండి. అంటే దాన్ని మనం పాత చైర్ని వేస్తే వాడు మనకు 10 రూపాయలు 5 రూపాయలు ఎంత కొంత ఇస్తాడు. అలా కాకుండా కొన్ని విషయంలో స్క్రాప్ వాల్యూ మైనస్ ఉంటుందండి. అంటే వాడు మనకి డబ్బులు ఇవ్వకపోగా దాన్ని తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్లలో పెరిగిపోయే రకరకాల చెత్తని ఎవడో తీసుకోడండి, కొనరు కూడా. అప్పుడు దాన్ని మనం కష్టపడి ఆ చెత్త పట్టుకెళ్ళే వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇచ్చి పంపిస్తాం. సో స్క్రాప్ వాల్యూ నెగిటివ్ కూడా అవ్వచ్చండి. స్క్రాప్ వాల్యూ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. సో అది కూడా కన్సిడర్ చేసుకోవాలండి మనం. సో చూడండి, స్క్రాప్ వాల్యూ కెన్ బి పాజిటివ్ ఆర్ జీరో ఆర్ నెగిటివ్. జనరల్గా ఏమవుద్దండి, స్క్రాప్ వాల్యూ పాజిటివే అవుద్ది. మనం కూడా పాజిటివ్గా థింక్ చేసే చేద్దాం. ఓకేనండి, ఈ మూడు అయ్యాక సో ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ మెథడ్ చూద్దామండి. స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇది చాలా అట్టిపండు ఒలిచిపెట్టినంత ఈజీగా ఉంటుందండి. సో ఈజీ, దీని గురించి మీరు పెద్ద ఆలోచించక్కర్లేదు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్తో చేద్దాం, జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. ఇదే పద్ధతిలో మీకు రేపు వచ్చిన చేయొచ్చు. స్ట్రైట్ లైన్ అంటే మనం వాల్యూ ఎంతండి, ఒక 100 రూపీస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఆర్ యూజ్ఫుల్ లైఫ్, ఏ పదం వాడినా మనం ఎంత అనుకుంటే అంతండి, ఒక 5 ఇయర్స్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకేముందండి, సాల్వేజ్ వాల్యూ జీరో అనుకుందామండి. దీన్ని ఎలా చేస్తారంటే, ఈ 100 రూపీస్ వాల్యూ మైనస్ సాల్వేజ్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్ స్పాన్, ఎంతండి వాల్యూ ఏమో 100 రూపీస్, సాల్వేజ్ వాల్యూ జీరో, లైఫ్ స్పాన్ వచ్చి 5 ఇయర్స్. సో 100 మైనస్ 0 100, 100 డివైడెడ్ బై 5 20. సో డిప్రిసియేషన్, ప్రతి సంవత్సరం మనం ఫేస్ చేసే డిప్రిసియేషన్ ఎంతండి, 20. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్కి అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్కి, ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ మనం అకౌంటింగ్ బుక్లో ఎసెట్ వాల్యూ స్టార్టింగ్లో ఎంత ఉందండి, స్టార్టింగ్లో ఎసెట్ ఈజ్ ఈక్వల్ టు 100, ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 100 మైనస్ డిప్రిసియేషన్, అది 100 మైనస్ 20. సో ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ 80 అండి, ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇంకో 20 తీసేయండి, 60, ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ ఇంకో 20 తీసేయండి, 40, ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ ఇంకో 20 తీసేయండి, 20, ఎండ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ ఇంకో 20 తీసేస్తే 0. సో 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ ఎసెట్ యొక్క వాల్యూ 100 నుంచి 20 వరకు అలా పడిపోతూ వస్తుందండి. ఇది స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ మెథడ్ అండి. చూడండి, స్ట్రైట్గా 100 నుంచి 0 వరకు స్ట్రైట్గా దాని వాల్యూ పడిపోతుందండి. మనం ఒక గ్రాఫ్ తీసుకుంటే, ఇది 100 రూపీస్ ఉందనుకుంటే, ఈ గ్రాఫ్లో మనం టైం 1 2 3 4 5 వేసుకుంటే 0 దగ్గర 100 ఉందండి, 5 దగ్గరికి వచ్చేటప్పటికి 0 అయిపోయిందండి. సో ఇది టైం అండి. సో అందుకనే దీన్ని స్ట్రైట్ లైన్ మెథడ్ అని అంటారండి. సో
ఇది చాలా ఈజీ అండి, ఎవరికైనా అర్థం అవుతుంది. సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలండి, డిప్రిసియేషన్ ఎంత అనేది కట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలండి, ఆ డిప్రిసియేషన్ని ప్రతి సంవత్సరం అసెట్ వాల్యూలోంచి మైనస్ చేయాలి. ఎంత ఉన్నా అసెట్ ఆ వాల్యూలోంచి మైనస్ చేసుకుంటే మనకి ఆ ఇయర్ ఎండింగ్కి అసెట్కున్న వాల్యూ ఇలా వస్తుందండి. సో 100 - 20 - 80 - 20 - 60 - 60 - 40 - 60 - 20 - 40 - 40 - 20 - 20 - 0 అండి. ఆ విధంగా మనం ఫైనల్ వాల్యూకి వస్తామండి. ఇప్పుడు ఇంకో ఫర్దర్ చిన్న ఎగ్జాంపుల్ చేద్దామండి. దీంట్లో మనం ఏం చేద్దామంటే సాల్వేజ్ వాల్యూని మారుద్దామండి, అలాగే ఒరిజినల్ వాల్యూని కూడా అలాగే ఉంచుదాం, సాల్వేజ్ వాల్యూని మారుద్దామండి. సాల్వేజ్ వాల్యూ మారిస్తే సాల్వేజ్ వాల్యూ ఏమనుకుందామండి, సో లాస్ట్లో సాల్వేజ్ వాల్యూ స్క్రాప్ వాల్యూ లాస్ట్లో మనకి ఒక 20 రూపాయలు వస్తున్నాయి అనుకోండి జీళ్ళు కడిగేస్తే. సో ఇక్కడ ఎంత అయిందండి, వాల్యూ 100 - సాల్వేజ్ వాల్యూ 20 / 5. సో 80 / 5 అండి. ఇప్పుడు 80ని 5తో డివైడ్ చేస్తే 16 వస్తుందండి. సో డిప్రిసియేషన్ ప్రతి సంవత్సరం వచ్చే డిప్రిసియేషన్ ఎంత అండి, 16 రూపీస్ అండి. సో మనకి ఈ డిప్రిసియేషన్ కట్టుకుని దీని ప్రకారం మనం చేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ చేద్దామండి. సో డిప్రిసియేషన్ ఈసారి ఎంత అండి, 16 రూపీస్ అండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో 100లోంచి 16 తీసేస్తాం తీసేస్తే ఎంత అండి, = 84 అండి. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మళ్ళీ 84లోంచి 16 తీసేసామండి, తీసేస్తే ఎంత అండి, 68. దీంట్లోంచి థర్డ్ ఇయర్లో మళ్ళీ 68లోంచి 16 డిప్రిసియేషన్ తీసేసామండి, ఎంత అండి, 52. ఫోర్త్ ఇయర్లో మళ్ళీ 52లోంచి 16 తీసేసామండి, అప్పుడు ఎంత అండి, 36. మళ్ళీ ఫిఫ్త్ ఇయర్లో 36లోంచి డిప్రిసియేషన్ తీసేసామండి, అప్పుడు ఎంత అండి, 20. ఈ 20 ఏంటండి, కరెక్ట్గా చూడండి, ఈ 20 అనేది సాల్వేజ్ వాల్యూ, అంటే లాస్ట్కి మనకి మిగిలే తుక్కు వాల్యూ. ఫస్ట్ మనం చేసిన ప్రాబ్లంలో తుక్కుకు విలువ లేదు, దాన్ని జస్ట్ అలా పడేస్తున్నాం, పుక్కానికి పడేస్తున్నాం, దాన్ని అక్కడ సాల్వేజ్ వాల్యూ 0. కానీ ఇక్కడ సాల్వేజ్ వాల్యూ 20 ఉంది కదండి, సో లాస్ట్కి మనకి ఎంత మిగలాలండి, 20 మిగలాలి. ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అండి. సో ఇది బాగా స్ట్రైట్గా ఉంటుంది, చాలా ఈజీ టు అండర్స్టాండ్, కానీ దీన్ని చాలా రెగ్యులేటరీ బాడీస్ యాక్సెప్ట్ చేయవండి. ఇంకో విషయం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త కారు కొన్నారు, లేదా ఎవరు మీ ఫ్రెండ్ ఒక కొత్త కారు కొన్నారు, నెక్స్ట్ డే అమ్మినా సరే 50,000 - 100,000 దాని విలువ తగ్గిపోతుందండి. దాన్ని నేను కొన్నానండి, కొని నేను నెక్స్ట్ ఇయర్ అమ్మాను, అప్పుడు తగ్గే తగ్గుదల, సరే మీ ఫ్రెండ్ 600,000 కొన్నారు, నెక్స్ట్ డే నాకు అమ్మారు, నేను 500,000 కొంటానండి. ఇంత సెకండ్ హ్యాండ్ ఇస్ సెకండ్ హ్యాండ్, సో 500,000 కొన్నాను. కొని నేను అమ్మేటప్పుడు అది 450,000 వెళ్తుందండి. ఫస్ట్ ఒక రోజుకి 100,000 తగ్గినా నెక్స్ట్ మాత్రం సంవత్సరానికి 50,000 తగ్గుద్దండి. అలాగా తరుగుదల ఫస్ట్ వాల్యూ ఫస్ట్లో తగ్గించినందుకు లాస్ట్లో తగ్గించండి. మీరు 50,000 - 100,000 కొని మళ్ళీ 6th హ్యాండ్కి అమ్మితే అది 90,000 అమ్ముతారు, కానీ దాంట్లో 100,000 తగ్గించరండి. సో ఇది ముఖ్యమైన విషయం. మరిన్ని మిగతా మెథడ్స్ అంటే స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ దీంతో కంప్లీట్ అయిందండి. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడు, అలాగే డబుల్ డిప్రిసియేషన్ మెథడు, సమ్ ఆఫ్ ది ఇయర్స్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్ట్ మెథడు, సింగింగ్ ఫండ్ మెథడు, ఇవన్నిటికి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పటికీ ఇది 15 మినిట్స్ దాటేసింది. సో థ్యాంక్ యూ. ఈ నెక్స్ట్ వీడియోని వెంటనే చూడండి, దీంతో పాటు కలిపే చూడండి. దానివల్ల ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఈజీగా లింక్ అవుతుంది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్.